గరికపాటి నరసింహారావు గారంటే తెలియని తెలుగువారు ఉండరు. ఆయన ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ అందుకున్నారు. అయితే పద్మశ్రీ కంటే ముందే ఆయన అందుకున్న ఎన్నో శిఖరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. శ్రీ నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ వెంకట రమణమ్మ దంపతులకు 1958 సెప్టెంబర్ 14వ తేదీన సరి అయిన విలంబినామ సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమి నాడు జన్మించారు. ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశారు. ఇతని భార్య పేరు శారద. ఇతనికి 2 కొడుకులు. వారికి తన అభిమాన రచయితల పేర్లు శ్రీశ్రీ గురజాడ అని నామకరణం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. గరికపాటి నరసింహారావు తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేశారు. వాటిలో ఒక మహా సహస్రావధానం, 8 అష్ట శత ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానళ్లలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వేలాది ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశారు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల చేశారు. పద్య కావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. దారాణ బ్రహ్మరాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, కళారత్న, పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవులు పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందుకున్నారు. ఈయనకు ఉన్న బిరుదులు ప్రవచన కిరీటి, అమెరికా అవధాన భారతి, దారణ బ్రహ్మ రాక్షసుడు, సహస్ర భారతి, అవధాన శారద, శతావధాన గీష్పతి, శతావధాన కళా ప్రపూర్ణ. సత్కారాలు పురస్కారాలు రామినేని ఫౌండేషన్ వారి పురస్కారం, పివి నరసింహారావు స్మారక పురస్కారం, గురజాడ విశిష్ట పురస్కారం, లోక్ నాయక్ ఫౌండేషన్ వారిచే పురస్కారం, శ్రీశ్రీ సాహిత్య పురస్కారం, తుమ్మలపీఠం పురస్కారం, గుంటూరు ఆదిభట్ల నారాయణదాసు అవార్డు హెచ్ఎంటీవీ వారిచే ప్రదానం, సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పురస్కారం, కొప్పరపు కవుల పురస్కారం, విశాఖపట్నం అభ్యుదయ ఫౌండేషన్ వారిచే పురస్కారం, సహృదయ సాహిత్య పురస్కారం, నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారిచే పురస్కారం, సాధన సాహితీ శ్రవంతి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం, ఎంఫిల్లో యూనివర్సిటీ ఫస్ట్ సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహుకరణ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ప్రావీణ్యానికి గాను కందుకూరి వీరేశలింగం మరియు జయంతి రామయ్య పంతులు అవార్డు, please subscribe social post, please subscribe to 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 social post.